రెండు సీట్ల అంశంపై తుది నిర్ణయం ఏఐసీసీదే అన్నారు కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారమే డిసిషన్స్ ఉంటాయన్నారు తాను తన సతీమణి పద్మావతి మాత్రం పోటీలో ఉన్నామన్నారు బీసీల కోసం నల్లగొండ సీట్ వదులుకుంటానన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలపై పెద్దగా స్పందించలేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే అది ఏఐసీసీ మీద ఆధారపడి ఉంటది నేను హుజూర్ నగర్ కాన్స్టిట్యూన్సీకి అప్లై చేసిన కోదర్ నుంచి అప్లై చేసింది సరే ఆయన ఏ కలల్లోనా బతకొచ్చు మేమేమి దానికి ఏమీ అబ్జెక్షన్ లేదు మేము మాత్రం తప్పనిసరిగా అధికారంలో వస్తామని చెప్పి మా సంపూర్ణ నమ్మకం విశ్వాసం తెలంగాణ రాష్ట్రంలో సీరియస్గా యాంటీ ఇన్కంబెన్సీ యాంటీ గవర్నమెంట్ సీరియస్ ఒక వే ఉంది కాంగ్రెస్ ఉప్పెనలో బిఆర్ఎస్ కొట్టుకుపోతుందని చెప్పి మా అభిప్రాయం మా విశ్వాసం మా నమ్మకం మా సర్వేలు సరే నాకైతే షెడ్యూల్ ఇప్పటివరకు తెలియదు బట్ నేను ఉత్తమ్ కుమార్ రెడ్డిగా ఏం రిప్రజెంట్ చేస్తున్నానంటే హైకమాండ్కి మనం కూడా తొందరగా టికెట్ల ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పి నేను వాళ్ళకి రిప్రజెంట్ చేస్తున్నాను సరే ఏఐసీసీ నిబంధనలకి లోబడే ఉంటుంది ఉదయపూర్ డిక్లరేషన్లో ఈ విషయంలో చాలా స్పష్టంగా రాసి ఉంది ఏంటిది ఎలిజిబిలిటీ ఏంటిది ఎలిజిబుల్ లేకపోతే ఏంటి అని నాకైతే లెఫ్ట్ పార్టీస్ పొత్తు విషయం కానీ ఉంటుందని కానీ చర్చలు జరుగుతున్నట్టు నాకైతే ఏ సమాచారం కాంగ్రెస్ ఉప్పెనలో బీఆర్ఎస్ కొట్టుకుపోతుందన్నారు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్ కు కలిసొస్తుందన్నారు ఇంత దిగజారుడు దోపిడీ ప్రభుత్వాన్ని తాను ఎన్నడూ చూడలేదన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి సంపూర్ణ నమ్మకం విశ్వాసం తెలంగాణ రాష్ట్రంలో సీరియస్ గా యాంటీ ఇన్కంబెన్సీ యాంటీ గవర్నమెంట్ సీరియస్ ఒక వే ఉంది కాంగ్రెస్ ఉప్పెనలో బీఆర్ఎస్ కొట్టుకుపోతుందని చెప్పి మా అభిప్రాయం మా విశ్వాసం మా నమ్మకం మా సర్వేలు మరి ఏ సర్వే చెప్తున్నా కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసలు వాళ్ళకి నిజంగా జనం అనుకుంది ఏంటంటే శాండు ల్యాండు మైన్స్ వైన్స్ అహంకారం పోలీసు వ్యవస్థని దుర్వినియోగం చేయడం ఎక్కడ కూడా సర్వీస్ మోటోతో పనిచేయలేదు అసలు ఇవాళ గురించి మేము ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్